విషయాలు మీ అందరికీ నేను తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. మరణం ఎలా ఉంటుంది అంటే, మరణం ఎట్లా ఉంటుందంటే తీగ ఉండుద్దా చప్పగా ఉండుద్దా అని కాదు, కానీ మరణం ఎలా ఉంటుందంటే మరణము ఈ లోకంలో చాలా భయంకరమైంది. ఈ భూలోకంలో జీవించిన తర్వాత, ప్రాణం ఇచ్చిన తర్వాత దేవుడు మరణం అనేది వస్తే చాలా బాధపడాల్సిన అవసరం ఉందండి. మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఎవరికైనా మరణం లేకుండా ఉంటుందంటే ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించినవాడు. యేసు ఒక్కడే మరణాన్ని లేకుండా చేసుకున్నవాడు. కనుక మరి భూమి మీద ఉన్నవాడు అందరికీ మరణం ఏలుద్దండి. అందరి మీద మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. ఏ ఒక్కరినైనా విడిచిపెట్టే అవకాశం లేదు. కనుక మరణం ఎట్లా ఉండదంటే అది చాలా భయంకరం. కనుక ఆదికాండంలోంచి ఒక విషయాన్ని మీకు నేను తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. ఆదికాండము 2:7 దేవుడు నేలమండితో చేశాడు మనిషిని. దేవుడు అంట మనిషిని నేలమండితో చేశాడు. దేవుడు ఆదికాండంలో మనం చూసినప్పుడు, అంటే ఈ మనిషిని తయారు చేసే విధానం చూసినప్పుడు, దేవుడు నేలమంటితో ఒక మట్టి తీసుకొని ఆ మట్టితో మనిషిని దేవుడు తయారు చేసినట్లుగా మనకు చెప్పబడింది. కనుక కారణం ఎందుకంటే దేవుడు ఎవరంటే ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన మనిషిని ఏం చేశాడంటే నేలమంటితో తయారు చేశాడు. కనుక ఆదికాండం 2:7 దేవుడు ఆత్మ, మరి మానవుడేమో జీవాత్మ. దేవుడేమో ఆత్మ, మనిషేమో జీవాత్మ. అంటే దేవుడు ఆత్మ, ఆత్మ నరుడేమో జీవాత్మ. దేవునికి భౌతిక రూపం లేదండి. కనుక మనకైతే శరీరాన్ని ఆయన తయారు చేశాడు, కానీ ఆయనకి శరీరం లేదు. ఆయనకి శరీరం లేదు. అంటే అర్థమైందంటే మనలాగా మంటితో తయారు చేయబడ్డ దేహము కాదు ఆయనది. ఆత్మ సంబంధమైన దేహం అది. అది నశించిపోయేది కాదు, అది చనిపోయేది కాదు, అది మట్టిలోకి వెళ్ళేది కాదు. కానీ ఒక మనిషిని దేవుడు ఎట్లా తయారు చేశాడు? నేల మట్టితో చేశాడు. కనుక అందుకని నేల మట్టితో చేశాడు. కనుక మనము చనిపోయిన తర్వాత, ప్రాణము పోయిన తర్వాత, జీవాత్మ వేడికి వచ్చిన తర్వాత మరి శరీరం ఏమవుతుందంటే మట్టిలోకి వెళ్ళిపోతుంది. అందుకని మానవుడు జీవాత్మ కలిగిన వాడు. అతనిలో జీవం ఉంది, ఆత్మ ఉంది. అదే యేసుప్రభు దేవుడు చెబుతాడు, నాసికంధ్రాల్లో జీవవాయువు వదిలినప్పుడు నరుడు జీవాత్మ అయ్యని చెప్పబడింది. కనుక నరుడు అనగా ఈ మనిషి ఏమయ్యాడంటే జీవాత్మ కలిగిన వాడిగా మారాడు. దేవుడేమో ఆత్మ కనుక, అంటే మనం కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటాడు. కానీ ఈ మనిషి ఎవరంటే జీవాత్మ కలిగిన వాడు. మనక దేవునికి భౌతిక రూపం లేదు. మనకి అందరికి భౌతిక సంబంధమైన రూపాలు ఉన్నాయి, కానీ భౌతిక సంబంధమైన దేహం ఉంది, కానీ దేవుడికి ఈ భౌతిక దేహం లేదండి. అందుకనే ఆ మానవుడు దేవుడు కలిగి ఉండక, మరి కలిసి ఉండక. కనుక దీనికి కారణం ఎందుకంటే మానవుడు దేవుడు మరి మనం కలిసినప్పుడు, రెండు చూసినప్పుడు మానవుడు వేరేగా ఉన్నాడు, దేవుడు వేరేగా ఉన్నాడు. మానవుడేమో శరీరంతో ఉన్నాడు, దేవుడేమో ఆత్మతో ఉన్నాడు. కనుక దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మన దేవుడు వేరే, మనిషి వేరే. కానీ దేవుడికి ద్వారానే లోకంలోకి వచ్చాడు మనిషి. కానీ దేవుడు ఆత్మ, మనిషి ఏమో జీవాత్మ. కనుక దీంట్లో దేవుడిలో ఆత్మ ఉంది, మనుషులనేమో జీవ సంబంధమైన, ప్రాణం సంబంధమైన ఆత్మ ఉంది. కానీ దేవుడికి ఏమో ఆటోమేటిక్గా ఆయన ప్రాణం అనేది ఎప్పుడు అట్లాగే ఉంటుంది. మనలో ప్రాణం ఎప్పుడు అట్లా ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాణము మరి పోద్ది, అట్లాగే జీవం పోద్ది, ఆత్మ పోద్ది, మొత్తం పోద్ది మనకి. కానీ దేవుడికి అయితే ఏది పోదే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన శాశ్వతుడు, ఆయన నిత్యుడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆయన ఒకటిగానే కలిసి జీవించేవాడు, ఆయన ఎల్లప్పుడూ మనం చూసినప్పుడు భౌతిక దేహం లేనివాడు, ఆయన ఎప్పుడు నిత్యుడు, ఆయన ఎప్పుడు కూడా మరి ఆత్మ సంబంధమైన దేహంతో ఉన్నవాడు. కనుక మానవుడు దేవుడు కలిగి ఉండక కలిగిన వాడు. అంటే మానవుడు దేవుడు గుణాలు కలిగిన వాడు, మానవుడు దేవుడి యొక్క పోలి కలిగిన వాడు, మానవుడు దేవుడి సంబంధమైన ఆకారం కలిగిన వాడే, కానీ ఆత్మ కలిగిన వాడు కాదు, జీవాత్మ కలిగిన వాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆదికాండం 3:18-19 దేవుడు మనం చూసినప్పుడు, దేవుని మాట వినకపోవడం వలన ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళాలి అనేది చెప్పబడింది. ఎందుకంటే దేవుడి మాట విన్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడే ఉండిపోయేవాళ్ళం. ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడైతే పెట్టాడు దేవుడు ఏదైనా తోటలో, అక్కడే ఉండిపోయేవాళ్ళం. కానీ దేవుడి మాట వినకపోవడం వలన, దేవుడి ఆలోచన ప్రకారం నడకపోవడం వలన, దేవుడి కోరిక ప్రకారంగా జీవించుకోవడం వలన తిరిగి మళ్ళా ఎక్కడి నుంచి అయితే ఇతన్ని మట్టిలోకి తీశాడో మళ్ళీ అక్కడికి మట్టిలోకి వెళ్ళవలసిన అవసరం వచ్చిందండి. దేవుని మాట వినకపోవడం వలన ఎక్కడి నుంచి వచ్చామో అక్కడకు తిరిగి వెళ్ళిపోతున్నాం మనం. ఈ విషయం గ్రహించాలి. ఎక్కడి నుండి తయారు చేశాడో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి తయారు చేయబడింది అంటే మట్టిలోంచి తయారు చేయబడింది మనిషిని.
దేవుడు మట్టిలోంచి ఈ మనిషిని తయారు చేశాడు. కనుక మరలా దేవుడి మాట వినకపోవడం వలన మరలా మట్టిలోకి వెళ్ళిపోయే అవకాశం వచ్చిందండి. లేకపోతే మట్టిలో వెళ్ళేవాడు కాదు. దేవుడు మట్టిలో తయారు చేసినా కూడా మహిమకరమ వ్యక్తిగా దేవుడు మార్చేవాడు, మరి మహత్తరమైన శక్తి కలిగిన వాడిగా మార్చేవాడు. మరి దేవుడు ఏర్పాటు చేసిన ఏ దేని తోటలో ఉన్న ఫలాలు పండ్లు అన్నీ కూడా మనిషికి నిత్యం జీవాన్ని కలిగించేవి, మంచి ఆరోగ్యం కలిగించేవి, నిత్యం జీవించడానికి అవకాశం కూడా ఉన్నాయి. దాంట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఇతడు వదులుకోవడానికి పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఒకే ఒక పని చేశాడు. దేవుడు తినకూడదని చెప్పిన మంచి చెడులో పండు తెలివినిచ్చే పండు తిన్నాడు. అందువలన అతడు నిత్యజీవ వృక్ష ఫలాలు తినకుండా దేవుడు చేశాడు అతన్ని. కానీ దేవుడేమో అతనికి నిత్యం జీవించే అవకాశం ఇవ్వాలని, మరి మట్టితో జాయిపోసిన వాడు మహిమకరమైన దేహం కలిగిన వాడిగా జీవించాలని దేవుడు కోరుకుంటే, దేవుడి మాట వినకపోవడం వలన, దేవుడి యొక్క ఆలస్యంతో నడవకపోవడం వలన, దేవుడికి వ్యతిరేకంగా జీవించడం వలన ఏమయ్యాడంటే మనిషి దేవుడి మాట వినకపోవడం వలన ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుండి తయారు చేశాడో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి మాట వినకపోవడం వలన. అంటే అర్థమైందంటే దేవుడి మాట వినకపోవడం వలన అన్నీ వచ్చినాయండి. కనుక ఇక్కడ ఒక మాట రాయబడింది, ఎబ్రీ రాసిన పత్రిక 9:27, మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారి మృతి పొందుతారండి, 2 సార్లు మృతి పొందరు. ఈ భూమి మీద జీవించేవాడికి ఒక్కసారి ప్రాణం పోద్ది, ఒక్కసారి మృతి వస్తుంది, ఒక్కసారి తీర్పు జరుగుదంట, తర్వాత తీర్పు జరుగును. తీర్పు అంటే వేరు చేయబడము. తీర్పు అంటే అర్థం ఏంటంటే దేవుడికి మనుషులకి వేరైపోతాం మనం, ఈ దేవుడితో ఉండము, దేవుడికి సంబంధం ఉండదు. మరి మరణం అంటేనేమో శరీరము ఆత్మ రెండు విడిపోద్ది, తీర్పు అంటేనేమో దేవుడికి దూరం అవడం. ఈ రెండు ఒకసారి మనిషి జరుగుతుందండి. ఇదే ఎబ్రిల్ రాసిన పత్రికలో అపోస్తలుల పౌలు 9:27 అద్భుతమైన మాట చెప్పబడింది, మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, తరువాత తీర్పు జరుగును. తీర్పు అంటే వేరు చేయబడము, మృతి అంటే శరీరము ఆత్మ రెండు వేరవటము, తీర్పు అంటేనేమో ఈ మనిషి ఆత్మ దేవుడికి దూరం అవటము, దేవుడి నుంచి విడిపోవటము అనేది మనం గ్రహించాలి. కనుక వేరు ఏర్పాటు వేరు వెళ్ళిపోవటం, మనం దేవుడికి మనము దూరం అయిపోతున్నాము, దేవుడికి మనము మరి దూరం అయిపోతున్నాము అనేది కృష్ణ గ్రహించాలి. మత్తయి సువార్త 25:37 ఇదే మాట చెప్పబడింది. కనుక ఎబ్రిల్ రాసిన 9:27 తీర్పు జరుగును, రక్షణను బట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. ఎందుకంటే మరి తీర్పు జరుగుద్ది, ఈ తీర్పు నుంచి విడిపించబడాలంటే, ఈ తీర్పు నుంచి మనం రక్షించబడాలంటే యేసుప్రభు చెప్పినట్లుగా మార్కు 15:16 వచనం చెప్పినట్లుగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. అప్పుడు తీర్పు నుంచి తప్పించుకుంటాము, మరణము నుంచి తప్పించుకుంటాము, రక్షణలోకి వెళతాము, అద్భుతమైన దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుతామని ఈ సభలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక ఈ తీర్పు నుంచి మరణం నుంచి విడిపించబడాలంటే అద్భుతమైన సువార్తను వినాలి, యేసు వాక్యాన్ని వినాలి, యేసు సువార్తను వినాలి. నశించిపోతున్న వారు మరి నశించబోడానికి పోకుండా తప్పించుకోవాలంటే సువార్తను వినాలి, సువార్తను చెప్పాలి. అనేకులకు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటిస్తే మరి ఆత్మలు రక్షించబడతాయి. శరీరం ప్రాణం పోయినా కూడా ఈ లోకంలో ఆత్మ దేవుడి వద్దకు ఉండే అవకాశం ఉంది, శాశ్వతకాలం ఉండే అవకాశం ఉందండి. శరీరం అయితే మట్టిలోకి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మ జీవాత్మ మనము జీవాత్మ కలిగిన వారు మనము, దేవుడు ఆత్మ కలిగిన వాడు కనుక ఆత్మలాగా ఉండడానికి అవకాశం ఉందండి. కనుక ఈ విషయాన్ని మనము వాక్యానుసారంగా అర్థం చేసుకోవాలని, వాక్య సంబంధాలుగా జీవించాలని, వాక్య సంబంధం నడవాలని మీ అందరికీ ఈ సమయంలో తెలియజేస్తున్నాను. కనుక మరి ఈ మాటలు వింటున్న మనము మరి చనిపోయిన తర్వాత మనుషులు ఏమవుతారంటే తీర్పు జరుగుద్ది, మరణము వేరు చేయబడుద్ది. మరి పాపము మనల్ని ఎట్లా వేడి చేసిందో మరణం కూడా మనల్ని వేడి చేస్తుంది. ఇంకా తీర్పులో దేవుడికి దూరం అయిపోతాము. అందుకనే సువార్తకు చెప్పాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. అనేకులు నమ్మి బాప్తిసం పొందాలి, నమ్మిన వారికి ఆశీర్వాదాలు వస్తాయి, నమ్మిన వారు పాపం నుంచి విడిపించబడతారు, నమ్మిన వారు సువార్త విన్నవారు వాక్యానుసారంగా జీవిస్తారు. సువార్త విన్న వాళ్ళకి మరి మహాసంతోషకరమైన వార్త కనుక అతడు మరణము లేకుండా జీవిస్తాడు, ఇంకా ఆత్మ సంబంధులుగా జీవిస్తారు. దేవుడితో సర్వకాల సర్వవేళలందు సర్వావస్థల ఎందు దేవుడితో కలిసి నడుస్తారు అనేది ఈ సభలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మనిషి నరకానికి వెళ్ళకోకుండా దేవుని వద్దకు వెళ్ళడానికి అవకాశము ఈ సువార్త ద్వారా ఉందని మీ తండ్రి తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద ఉన్న జీవించే మనిషి చెడ్డవారు అవ్వటం వలన, పాపం చేయటం వలన, దేవుడికి దూరం అయిపోవడం వలన, దేవుడి మాట వినకపోవడం వలన నరకానికి వెళ్తాడండి.
నరకం అంటే అర్థం ఏంటంటే పాతాళంలోకి చెరలోకి వెళతాడు. కనుక ఆ చెరలోకి వెళ్ళకోకుండా, నిత్య నరకానికి వెళ్ళకోకుండా దేవుని వద్దకు వెళ్ళడానికి వెళ్ళడం ద్వారా, సువార్త ద్వారా మరి దేవుడి వద్దకు వెళ్తాడండి. ఆ నరకాన్ని తప్పించుకుంటాడు, ఆ పాపాన్ని తప్పించుకుంటాడు, ఆ మోసాన్ని తప్పించుకుంటాడు, ఆ చెడుని తప్పించుకుంటాడు. అప్పుడు అతడు తప్పించుకుని ఏ దేవుడితో శాశ్వత కాలం మరణాన్ని తప్పించుకునే అద్భుతమైన వరము సువార్త అండి. ఈ సువార్త శాశ్వత కాలం మరణాన్ని నుంచి మనం తప్పించుకునే అద్భుతమైన వరము మనకి ఇవ్వబడింది. కనుక సువార్త అంటే చాలామంది అనుకునే విధంగా ఏదో సువార్త అంటే మాటలు లేదు అనుకుంటున్నాము. ఆ మాటలు కాదండి, జీవపు మాటలు. దేవుడి యొక్క నిత్య సంకల్పము, దేవుడి యొక్క అనాది సంకల్పము సువార్త. కనుక సువార్త ద్వారా రక్షించబడాలి, సువార్త ద్వారా విడిపించబడాలి. ఈ లోకం నశించిపోతున్న వారికి, ప్రాణం పోతున్న వారికి ప్రాణం నుంచి శాశ్వతకాలం జీవించే అవకాశం ఇవ్వడమే సువార్తలో ఉన్న అద్భుతమైన విషయం అండి. కనుక సువార్త ద్వారా మరణం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఈ మరణము తీసివేసే సువార్త, మరణము నశింపజేసే సువార్త, మరణం నుంచి విడిపించే సువార్త, నరకాన్ని లేకుండా చేసే సువార్త. ఈ సువార్త ద్వారా మరి మనము అనేకమైన అద్భుతమైన ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ సువార్త దేవుడి యొక్క వరము, ఈ సువార్త దేవుడి యొక్క గుణము, ఈ సువార్త దేవుడి యొక్క ఆశీర్వాదము, ఈ సువార్త దేవుడి యొక్క మారు మనసు. నిజంగా చూడండి, మనుషులందరి మీద దేవుడి యొక్క మనసు ఎట్లా ఉందంటే చెడిపోయి ఉంది. మనుషులందరూ చెడిపోయారు. కనుక వీళ్ళందరూ నశించేయడమే దేవుడి ఆలోచన. కానీ ఆయన మారు మనసు పొంది ఎట్లా ఆలోచన చేస్తారంటే, చనిపోతున్న వారిని రక్షించాలి, నరకంలోకి వెళ్ళిపోతున్న వారిని విడిపించాలి అని ఒక అద్భుతమైన ఆలోచనతో వార్తను తెలియజేస్తున్నాడు. సువార్తను, మంచి మాటలు. ఈ మంచి మాటలు ఎవరైతే వింటారో వారు నిత్యం జీవిస్తారు. ఈ మంచి మాటలు ఎవరైతే వింటారో వారు నరకంలోకి వెళ్లకుండా ఆగుతారు. ఈ మంచి మాటలు ఎవరైతే వింటారో వాళ్ళు ఆత్మ మీద, దేవుడి మీద ఆధారపడే అవకాశం ఉంది. మరి ఇదంతా కూడా ఈ సువార్త ద్వారా. కనుక సువార్త మంచి వార్త. ఈ మంచి మాటలు మరి పాపం తీసివేసే మాటలు, మరి పాపం మరణాన్ని విడిపించే మాటలు, పాపం చెడుని తీసివేసే మాటలు, దేవుడి వద్దకు నడిపించే మాటలు. ఈ మాటలందరూ కూడా విని మరి కనుక ఇంకొక మాట కూడా మీ అందరికీ నేను తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. మార్కు 16:16 వచనం, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే అర్థమైందంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. రక్షించబడటువంటి అర్థమైందంటే ప్రాణము పోతుంది, మరి నరకానికి వెళతాడు. కనుక ఇవన్నీ విడిపించబడటానికి అవకాశం ఏంటంటే బాప్తిసము, యేసునందు విశ్వాసం ఉంచడము, యేసు మీద ధ్యాస పెట్టుకోవడము, యేసు మీద మనసు పెట్టుకోవడము, యేసులో నిత్యం జీవించడము. ఇదంతా ఎక్కడ ఉందంటే సువార్తలో ఉంది. ఈ సువార్త అంటే అర్థమైందంటే, నమ్మి బాప్తిసం పొంది మా ఒక వ్యక్తి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడము, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఎంత కూడా సువార్తలో ఉందనేది ఈసారి మీకు తెలియజేస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతారో ఏ నమ్మాలంటే, అవును మరణాల నుంచి విడిపిస్తాడు, మరి శాపం నుంచి విడిపించబడతాము, పాపం నుంచి విడిపించబడతాము, మరి ఇంకా దేవుడి వద్దకు వెళ్ళకోకుండా ఆపే ఆ యొక్క చెడు సంబంధమైన దాన్ని విడిపించబడతాము, నిత్యం జీవంతో ఉంటాము, ఏదైనా తోటలో ఏది పోటుకున్నామో దాన్ని ఇక్కడ శాశ్వతకాలం పొందే అవకాశము అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే, నమ్మి బాప్తిసం పొందిన తాను రక్షించబడతాడు. అప్పుడు అన్నీ కూడా రక్షించబడడానికి అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక నమ్మి బాప్తిసం పొంది రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కనుక నమ్మని వానికి శిక్ష, ఎవరైతే నమ్మరో యేసు ప్రభుని, ఆ బాప్తిసాన్ని నమ్మరో వాళ్ళందరికీ శిక్షగా ఉందని ఈ సమయంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. శిక్ష కావాలా మరి రక్షణ కావాలా అని ఆలోచన చేస్తే, శిక్ష అంటే అర్థమైందంటే బాప్తిసం పొందబోతే శిక్ష, అదే బాప్తిసం పొందితే, నమ్మి బాప్తిసం పొందితే రక్షించ రక్షణ. కనుక రక్షణ కావాలా శిక్ష కావాలా ఏది కావాలో ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే రెండు దారులు మన ముందు ఉన్నాయి, రెండు మార్గాలు మన ముందు ఉన్నాయి, రెండు విషయాలు మన ముందు ఉన్నాయి. ఏది కావాలో అదే మనం కోరుకోవాలి. ఏది కావాలో కోరుకుంటే అదే మనకు వస్తుందని సార్ మేము తెలియజేస్తున్నాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడిందని చెప్పబడింది. అందుకే అదే సువార్త. ఈ సువార్త ఏంది, ఎవరైతే ధ్యాస ఉంచుతారో, ఎవరైతే మరణం నుంచి విడిపించబడతారో, మరణం వారిని ఏం చేయదు, మరణ భయం లేదు, మరణ సంబంధులుగా జీవించే అవకాశం లేదు. వారు చనిపోయిన వెంటనే మరి దేవుడితో కలిసి ఉండే అవకాశం ఉంది. వారు చనిపోయిన వెంటనే రక్షించబడతారు, నిత్యం జీవిస్తారు, మరి మంచి స్థానంలో ఉంటారు. కనుక అది మనం గ్రహించుకోవాలండి. ఈ సమయంలో కుడివైపు వారు నీతిమంతులు, ఎడమవైపు వారు అవినీతి మంతులు, తీర్పు జరుగుతుందంట ఇద్దరికి. కుడివైపు మరి చూడండి, మనం కానీ నమ్మి బాప్తిసం పొందితే
కుడి వైపుకి వెళ్ళిపోతాం, దేవుడు కుడి పాడుతున్నాం. మరి అదే నమ్మి భారతదేశం అందకు పోకుండా ఇష్ట మరి వదిలి మనం ఇష్టపడకపోయినట్లయితే ఎడవైపున ఉంటామండి. కనుక ఎడవైపున అవినీతి మంత్రులు ఉంటారు, కుడివైపు నీతి మంత్రులు ఉంటారు. కనుక ఈ రెండు అప్పుడు తీర్పు జరుగుద్ది. తీర్పు జరిగినప్పుడు కుడివైపున వాళ్ళని ఇంకో కుడివైపున వాళ్ళు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, మీరు దేవుడు నిర్మాణం చేసిన గొప్ప రాజ్యంలోకి మీరు వెళ్ళండి, స్వతంత్రించుకోండి అని చెబుతాడు. అట్లాగే ఎడవైపున వారిని నా తండ్రి మాట వినలేదు కనుక, నా తండ్రి చెప్పినట్లుగా సువార్తను అంగీకరించలేదు కనుక, సువార్త ఎందుకు విశ్వసించి మారుమనసు పొంది పావశాడి వద్ద భావితం పొందలేదు కనుక, మీరందరూ కూడా ఏమవుతారంటే యాతన స్థలంకి వెళ్ళండి, నిత్యాగ్నిలోకి వెళ్ళండి అంటాడు. తీర్పు జరుగుతుంది అక్కడ. కనుక తీర్పు అక్కడ జరిగిపోద్దండి. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ఈ సవాలు మీకు తెలియజేస్తున్నాను. నరకం భయంకరము, పరలోకం మంచిది, దానికి సంపాదించాలి, నరకాన్ని తప్పించుకోవాలి. కనుక ఏ విషయం మరి పాపాన్ని చెడిపించబడాలి, పరలోకముకు వెళ్ళాలి. మరి నరకం అనేది భయంకరము, పరలోకం మంచిది, మంచి స్థానము, దాన్ని సంపాదించుకోవాలి మనము, నరకాన్ని తప్పించుకోవాలి. మరి ఇంకా పరుగు పరుగున వెళ్ళాలి, నరకాన్ని తప్పించుకోవాలి. మార్కు సువార్త 16:16 రాయబడిన మాట ఇదే. నరకాన్ని తప్పించుకుంటాడు ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతాడో, ఎవడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతాడో అతడు నరకాన్ని తప్పించుకుంటాడంట. కనుక ఇదంతా కూడా సువార్త వలనే సాధ్యమండి. సువార్త వలనే మనకి అన్నీ కూడా సాధ్యమవుతాయని ఈసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నరకాగ్ని తెప్పించుకోవడానికి కోవాలంటే సువార్తను అంగీకరించాలి. నరకాగ్ని నుంచి విడిపించబడాలంటే నమ్మి బాప్తిసం పొందాలి. ఆ యొక్క పాపం నుంచి విడిపించబడాలంటే నమ్మి బాప్తిసం పొందాలి. నిత్య సంకల్పంలో ఉండాలంటే బాప్తిసం పొందాలి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:1 సువార్త అంగీకరించిన వారికి గట్టిగా పట్టుకుంటే సువార్త ద్వారా రక్షించబడతాము. ఎవరైనా సువార్తను అంగీకరించాలి, గట్టిగా పట్టుకోవాలి. సువార్త ద్వారా రక్షించబడతాం, సువార్త ద్వారా మరి విడిపించబడతాం, సువార్త ద్వారా నిత్య పాశ్వరు విడిపించబడతాం, సువార్త ద్వారా మరణము మనని ఏం చేయలేదు. సువార్తను నమ్మినట్లయితే మరణము ఏమి ఏలబడి చేయదు. భౌతిక సంబంధమైన మరణము మరి అంటే అర్థమే ఆత్మ సంబంధ మరణం ఉండదు. నిత్యము జీవిస్తాము, మానవుడు దేవుడు మరి కలిగిన వాళ్ళుగా ఉంటాము, దేవుడితో సంబంధులుగా ఉంటాము. దేవుడు ఆత్మ కనుక మనం జీవాత్మ కనుక మన జీవాత్మ మరి యేసుప్రభుని నమ్మితే విశ్వసిస్తే మారుమనసు పొందితే దేవుడి ఆత్మతో కలిసి మరి దేవుడికి సంబంధులుగా జీవించే అవకాశం ఉందని ఈసారి మీకు తెలియజేస్తున్నాను. దేవుని మాట వినకపోవడం వలన ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికి అగ్నిగుండానికి వెళ్ళిపోతాము, చెడులోకి వెళ్ళిపోతాము, తప్పులోకి వెళ్ళిపోతాము, మోసంలోకి వెళ్ళిపోతాము. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం తెలియజేస్తున్నాను. సువార్త అంగీకరించిన వారు గట్టిగా పట్టుకుంటావాలి, సువార్త ద్వారా రక్షణ ఉందనేది గ్రహించాలి. యోహాన సువార్త 8:34 పాపము చేయి ప్రతివాడును పాపమునికి దాసుని చెప్పబడింది. పాపం చేసే ప్రతివాడు కూడా పాపానికి దగ్గరికి వెళ్ళిపోతారు. పాపం చేసే ప్రతివాడు పాపమునికి బానిసలు అవుతారు. పాపం చేసే ప్రతివాడు పాపం ద్వారా మరణం వస్తుంది, పాపం ద్వారా చెడు వస్తుంది, పాపం ద్వారా నిత్య నరకం వస్తుంది, పాపం ద్వారా అనేకమైన చెడు సంబంధాలు ఉన్నాయండి. రోమి రాసిన పత్రికలో 3:28-23 అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేశారు, అందువలన ఏం చేశారంటే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో పాపం ద్వారా అందరూ పతితులు అయిపోతున్నారు, చెడువారు అయిపోతున్నారు, పాపం కలిగిన వాళ్ళుగా మారిపోతున్నారు. ఎవడు మంచివాళ్ళుగా మారట్లేదు, నీతిమంతులుగా మారట్లేదు. పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసులైపోతున్నారు, పాపానికి లోబడిపోతున్నారు, పాపము వారిని ఆల్తా ఉంది. ఒకసారి దేవుడు అంటాడు, కయ్యంతో అంటాడు, నీవు సత్క్రియ చేసినట్లయితే తల ఎత్తుకొనవా, మరి సత్క్రియ చేయకపోయినట్లయితే వాకిట పాపం పొంచి ఉంటుంది, అది నిన్ను ఏలుద్ది అంటాడు. కనుక తల ఎత్తుకోలేడు, తల నిలబట్టలేడు, దేవుడి దగ్గర ఉండలేడు, దేవుడితో కలిసి జీవించలేడు పాపం వలన. అందువల్ల పాపం వలన ప్రతివాడు పాపానికి దాసులైపోతున్నారు. అందరూ పాపం చేశారు, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని సార్ మీకు తెలియజేస్తున్నాను. పిల్లలు ద్వితీయోత్సవ కాండములో 1:39 పిల్లలు పాపం ఎరుగరు కాదు, ఎరుగరు పిల్లలు అయితే పాపం ఎరగరు, కానీ పెద్దవాళ్ళందరూ పాపం చేసి తమ ఇష్టానుసారంగా జీవించి దేవుడి మాట వినక దేవుడి మాట మీరి మరి వారు దైవత్వంలోంచి కోల్పోయి మరి దేవుడికి అయోగ్యులుగా మారిపోతున్నారని ఈ సమయంలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో మరి మరణం ఎలా ఉంటుందంటే మరణం భయంకరము, మరణము చాలా బాధాకరమైనది. మరణం ఏం చేస్తుందంటే కుటుంబాన్ని వేడి చేస్తుంది, మరణము బంధువులను వేడి చేస్తుంది, మరణము తల్లిదండ్రులను వేడి చేస్తుంది, మరణము
దేవుడికి దూరం అయ్యి చేస్తుంది. మరణము సర్వలో నాశనానికి తీసుకెళ్తుంది, మరణము అగ్నిగుణానికి తీసుకెళ్తుంది, మరణము దేవుడి నుంచి విడిపోయి దూరం అయ్యి చేస్తుంది. మరణం ద్వారా అనేకమైన సమస్యలు ఉన్నాయి కనుక ఆ మరణాన్ని జయించడానికి, ఆ మరణము తప్పించుకోవడానికి సువార్తను అంగీకరించాలి. కనుక నమ్ముట నీకు సాధ్యమైతే నమ్ము ప్రతివాడును దేవుడి యొక్క ఆశీర్వాదానికి లోనవుతాడని ఈ సవరం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈ విషయం మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలియదు, కానీ మరి అర్థమైనట్లయితే మరి ఎంతో ఆశీర్వదించబడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక మోషే వాగ్దాన భూమిలోకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటంటే మనం ఆలోచిస్తే వాగ్దాన భూమిలోకి వెళ్ళకపోవడానికి కారణం ఎందుకంటే ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు భౌతికంగా ఎందుకు వెళ్ళలేదు. మరి ఇంకా చూసినట్లయితే మరి మరి దేవుడు అనేకమైన విషయాలు చెప్పాడు మోషేతో. మోషే నీవు నేను చెప్పినట్లుగా చెయ్యి, కర్రతో మాట్లాడు, బండతో మాట్లాడు, కర్రను తీసుకెళ్ళి బండతో మాట్లాడంటే మోషే ఏం చేస్తాడంటే ఆ బండను కొడతాడు. నీరు కావాలంటున్నారు అందరూ, ఇస్రాయేల్ జనాంగం దాహంతో కూలిపోతున్నారు, దాహంతో సోలిపోతున్నారు, కనుక వాళ్ళకి నీరు ఇవ్వు, నీరు ఎట్లా ఇస్తావంటే ఆ బండతో మాట్లాడు, మరి నీ చేతిలో ఉన్న కర్రతో పట్టుకుని బండతో మాట్లాడంటే ఆయన ఏం చేశాడంటే ఆ కర్ర చేతితో పట్టుకుని బండ మీద కొట్టాడు. అందువలన ఏం జరిగిందంటే మోషే దేవుడి మాట వినలేకపోయాడు. మరి ఆదాము దేవుడి మాట వినలేదు, మోషే దేవుడి మాట వినలేదు, దేవుడికి దూరం అయిపోయారు. దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు వాగ్దాన భూమిలోకి చూస్తావు కానీ దూరం నుంచి దానిలోకి ప్రవేశించమని చెప్పి మోషేని వాగ్దాన భూమిలోకి వెళ్లకుండానే మధ్యలోనే రాలిపోయేది చేస్తాడు. కనుక ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే దేవుడి మాట వినకపోవటము, దేవుడి మాట ఆలోచన లేకపోవటము, దేవుడి మాట అనుసరించి జీవించిపోవటము. మరి ఎవరి మాట విన్నారు వీళ్ళు అంటే అపవాది మాట విన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిర్గమకాండంలో 17:6-7 వచనాల్లో హోరేబు కొండ మీద జరిగిన ఒక్క సంఘటన, దేవుడు మీద మరి నమ్మకం అనేది పోగొట్టుకుంటే ఏమవుద్దంటే మరి వారు చెడిపోతారండి. దేవుడి మీద నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళు, దేవుడి మాట వినని వాళ్ళు, దేవుడికి ఇష్టలుగా ఉండని వాళ్ళు, వాళ్ళు ఏమవుతారంటే దేవుడికి అయ్యి దూరం అయిపోతారు, దేవుడి నుంచి చిరిగిపోతారు. ఓరేబు కొండ మీద ఏం జరిగింది, దేవుడి మీద నమ్మకము పోగొట్టుకున్నారు. మరి ఇంకా చూసినట్లయితే చడుక్కున్నారు, మరి తిట్టుకున్నారు. మోషేకు కోపం వచ్చింది. మరి ఆవేశంగా వెళ్ళి బండను కర్రతో కొట్టాడు, బండను కర్రతో 2 సార్లు కొట్టాడు. దానివల్ల ఏం జరిగిందంటే దేవుడి ఉగ్రత అతని మీదకి వచ్చింది. దేవుడి యొక్క మరి మాట వినకపోవడం వలన దేవుడి శక్తిని చూడలేకపోయాడు, దేవుడి శక్తిని గ్రహించలేకపోయాడు మోషేకు. మరి ఇంకా చూసినట్లయితే మరి ఇదంతా కూడా దేవుడి మాట వినకపోవడం జరిగిన సంఘటన. కనుక ఈ రాత్రి మధ్యాహ్నకాల సమయంలో దేవుడి మాట మనం వింటున్నామా? దేవుడి మాట వినకపోవడం వల్ల ఆదాము దేవుడికి దూరం అయిపోయాడు. మరి దేవుడు తన చేతులతో తయారు చేసుకున్నవాడు, మరి తన చేతులతోనే మట్టిలో పంపించాల్సిన అవసరం వచ్చింది. దేవుడి మాట వినకపోవడం వలన, దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించకపోవడం వలన, దేవుడి మాట ప్రకారం నడవకపోవడం వలన మరి మోషే ఏమయ్యాడంటే మనం ఆలోచన చేస్తే దేవుడికి దూరం అయిపోయాడు, దేవుడు ఆశీర్వాదాలకు లోన్ లేకుండా పోయాడు, దేవుడికి వ్యతిరేకంగా మారిపోయాడు. దేవుడు మరి ఆ కొండ బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. అందువలన మోషే దేవుడికి వ్యతిరేకుడిగా మారిపోయాడు. అంత గొప్పవాడు, దేవుడు ఎన్నుకున్నవాడు, మోషే దేవుడితో నడిచినవాడు, దేవుడికి ఇష్టడిగా ఉన్నవాడు కూడా కోపం అనేది ఎంత గొప్ప భయంకరమైన సమస్య అంటే కోపం ద్వారా కొన్నిసార్లు మనం ఏమి గ్రహించలేం. దేవుడి ఉగ్రతకు లోనవుతాం, దేవుడి మాట మీరిపోతాం, కోపము పెద్ద పాపము. కనుక ఆ కోపాన్ని జయిస్తేనే మనకి మేము ఆశీర్వాదాలు అండి. మోషే కోపాన్ని జయించలేకపోయాడు, మోషే కోపాన్ని బలైపోయాడు, కోపాన్ని బట్టి బండను కొట్టాడు కర్రతో. అందువల్ల దేవుడి ఉగ్రతకు మోషే లోనయ్యాడని సరే మీకు తెలియజేస్తున్నాము. కనుక మరి మనందరం కూడా ఈ విషయాన్ని గ్రహించుకోవాలండి. మోషే ఎందుకని మరి భూమిలోకి వెళ్ళిపోవడం, మరి ఇంకా చూసినట్లయితే వాగ్దాన భూమిలోకి ఎందుకు వెళ్ళలేకపోయాడంటే దేవుడి మీద సణుక్కున్నాడు, సణుక్కున్న వాడిని దూషించాడు. దేవుడు ఎందు మరి వైభక్తి లేని వారు తడుకుంటుంటే, తిట్టుకుంటుంటే, తను కూడా తిడతంటే, దేవుడు తిడతంటే ఈయన కోపం వచ్చింది. ఆ కోపం ఏం చేసిందంటే తనని కోపం చేసేటి చేసింది. చూడండి, లోకంలో చాలామంది కోపంతో మరి ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. కోపంతో చిన్నపిల్లలను కొడతారు, కోపంతో పెద్దవాళ్ళ మీదకి వెళ్తారు, కోపంతో మరి చెడ్డవారికి మారిపోతారు, కోపంతో దేవుడికి 5 దేవుళ్ళుగా మారిపోతారు. కోపం వలన మరి అనేక పాపం వస్తుందండి. కనుక మోషే
పాపం వలన చెడిపోయాడు. ఇంకా చూసినట్లు ఇస్రాయల్ జనాంగం కూడా దేవుడి మీద సణుక్కున్నారు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు, దేవుడికి వ్యతిరేకంగా జీవించారు. అందుకే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళలేదంటే వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు. చూడండి, మోషే మరి ఇన్ని ఇన్ని లక్షల మందిని ప్రయాణం తీసుకెళ్ళి ఆ కానాను దేశంలో అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్లాలని దేవుడు తలిస్తే మరి ఎంతమంది వెళ్ళారంటే పాలు తేనె ప్రవహించే దేశంలోకి ఇద్దరు మాత్రం వెళ్ళారు. మరి 400,000 మంది కాల్పాలం బయలుదేరితే దాంట్లో ఎంతమంది వెళ్ళారు? మరి దేవుడు నిర్మాణం చేసిన దేవుడు చెప్పిన స్థలంలో కంటే ఇద్దరు మాత్రం వెళ్ళారు. కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రమే ఆ యొక్క దేవుడు నిర్మాణం చేసిన స్థలంలోకి చెప్పిన స్థలంలోకి వెళ్ళారు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు వెళ్ళలేకపోయారు. ఆఖరికి మరి నడిపించిన వాడు కూడా వెళ్ళలేకపోయాడు. కాడి మీదకి కోపము, ఈ కోపం వలన చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న భూమి మీద ఉన్న మనం కూడా కోపం అనేది మనకు వచ్చినట్లయితే అంతే కోపడు కానీ పాపం చేయకూడదు అంటాడు. కోపం ఎక్కువ కాలం ఎక్కువ సమయం ఉండకూడదు, పాపం వెంటనే పోవాలి, లేకపోయినట్లయితే మనం పోతాం. కనుక ఈ యొక్క సమయంలో మన కోపాన్ని విడిపించుకొని కోపం నుంచి తప్పించుకొని మరి దేవుడి యొక్క మరి ఆలోచన ప్రకారం నడవాలని ఈసారి మీ అందరూ తెలియజేస్తున్నాను. మరి ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి దీంట్లో. కనుక ఆ విషయాల్లో దేవుడి మీద తిరుగుబాటు, దేవుడి మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుందంటే దేవుడితో ప్రత్యక్ష సంబంధం కోల్పోతాం. మరి ఇంక దేవుడితో కలిసి ఉండలేం, దేవుడి మాట వినలేం. మరి ఇంకా చూసినట్లయితే మరి ఇంకా దేవుడికి దూరం అయిపోతాం. ఇవన్నీ కూడా ఇట్లా అనేక మంది భక్తులు అట్లా చెడిపోయారండి. ఇంకా అనేక మంది వ్యక్తులు కూడా దేవుడి మాట వినకపోవడం వలన, దేవుడు అనుసరించి నడవకపోవడం వలన, దేవుడి మాట ప్రకారం జీవించకపోవడం వలన అందరూ దేవుడికి దూరం అయిపోయారు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడికి దగ్గరగానే ఉండాలని కోరుకుంటున్నాను. మనందరం దేవుడికి ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరం కూడా దేవుడి మాట వినాలని, పాపాన్ని విడిచిపెట్టుకుని పాపం చేయకోకుండా వాక్యానుసారంగా నడుస్తూ వాక్య సంబంధాలుగా జీవిస్తూ మరణం అనేది అందరికి సమాప్తమైంది కనుక మరణాల నుంచి విడిపించబడాలంటే దేవుడి వాక్యాన్ని వినాలని, వాక్య సంబంధాలుగా జీవించాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. జగత్ పునాది వేడిపడక మునిపే మరి దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపడుస్తున్నాడు. మనం ఇంకా అగ్నిగుండంలోకి వెళ్ళకోకుండా, నరకంలోకి వెళ్ళకోకుండా, అపవాది ఏర్పాటు చేసిన స్థలంలోకి వెళ్ళకోకుండా మరి సర్వశక్తి కలిగిన దేవుడి వద్దకు వెళ్ళాలని, క్రీస్తుతో కలిసి జీవించాలని, క్రీస్తు సంబంధాలుగా ఉండాలని ఈ సమయంలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఉదేశకాండం 32:50 మనం చూసినప్పుడు దేవుని మీద తిరుగుబాటు, మరి దేవుని బాటు తిరుగుబాటు చేశారు, దేవునితో ప్రత్యక్షతను చూసి నమ్మలేకపోయారు. దేవుడితో ప్రత్యక్షతగా ఉన్నవాళ్ళు కూడా, ప్రత్యక్షంగా ఆయనతో కలిసి ఉన్నవాళ్ళు కూడా నమ్మలేకపోయారు. ఆయనతో కలిసి మాట్లాడిన వాళ్ళు కూడా మరి ఇంకా పూర్తిగా యేసు దేవుడిలో ఉండలేకపోయారు. ఇంకా చూడండి, మనం ఆలోచిస్తే, మోషే ఆలోచిస్తే ఆయన గొర్రెలు కాసుకుంటుంటే, మందనం మేపుకుంటుంటే, మరి దేవుడు శబ్దం వినపడినప్పుడు ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు పొద కాలిపోతుంది, కానీ మరి పొద కాలిపోతున్నట్టుగా నిప్పులతో మారిపోతుంది, కానీ అది కాలిపోవట్లేదు. దీన్ని బట్టి ఆలోచన చేసి ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు దూత మాట్లాడుతూ ఉంది, దేవుడి యొక్క వాక్కు మాట్లాడుతుంది అతనితో. మోషే, ఇది పరిశుద్ధమైన స్థలము, దీని దగ్గరికి నువ్వు చెప్పులు లేకుండా రా అని, చెప్పులు విడిచిరా అని చెప్పి నేను నిశ్చూపించిపోయే ఒక మరి నేను ఒక లోకానికి, ఒక దేశానికి నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను. కనుక నువ్వు అందరినీ విడిపించాలి, నా ప్రజలందరూ కూడా బానిసలుగా ఉన్నారు, నా బిడ్డలందరూ బానిసలుగా ఉన్నారు, వారిని విడిపించి బానిసత్వంలో నుంచి, కనుక ఇదిగో అనేకమైన సూచక్రియలు నీ ద్వారా నేను చేయబోతున్నాను అని చెప్పినప్పుడు మరి ఇది ఇతనే మరి మోషే నేనే చేశానన్నట్టు ఫీల్ అయ్యడం నాకు తెలియదు, కానీ మరి కోపం వచ్చింది, ఆయాసం వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది, వీటన్నిటిని బట్టి దేవుడి పనిని మరి సరిగ్గా చేయలేకపోయాడు, దేవుడు చెప్పినట్టు స్థానంలోకి వెళ్ళలేకపోయాడు,